నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజ కుటుంబ వికాసానికే ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమం జన్మభూమి సభలో ఎమ్మెల్యే మోనుకుల. ప్రచార ఆర్భాటాలు మాని ప్రజల సమస్యలను పరిష్కరించండి. జన్మభూమి సభలపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రోసయ్య విసురుడు. రేషన్ డిపోలలోని విలేజ్ మాల్స్ ను ఎత్తివేయండి, ప్రభుత్వానికి డిమాండ్ చేసిన జనసేన పార్టీ నాయకులు. సమాజ కుటుంబ వికాసానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాలరెడ్డి అన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా 24వ డివిజన్ నగరం పాలెంలో గురువారం నాడు నిర్వహించిన సభకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్యే తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూర్చుతున్నామని ఆయన వివరించారు. 400 మందికి పెన్షన్స్, 4 నెలలకు తెలియక 4 లక్షల 54వ విడత జన్మభూమిలో మొత్తం 184 మంది వెళ్ళి పరిశీలించి 76 మంది అర్హతకి ఉన్నారని చెప్పని చేసి దాన్ని తమ దృష్టికి తీసుకొచ్చి డిఆర్డిఏ తరచి ఏది తక్కువని ఆధార్ కార్డు పెట్టలేదని తర్వాత రేషన్ వార్త అంటే సీఎం గారు సందేశం తర్వాత ఎవరెవరికి వచ్చింది అనేది చదివి వినిపిస్తా ఉంది సార్. అది వరకు ఆ కొత్తగా కట్టిన ట్యాంక్ నుంచి ఇస్తా జెండా చెట్టు మీది ఆ ఎగ్జిస్టింగ్ డ్రైనేజ్ ఏదైతే ఉందో అది. మూడో రోజు చేరుకుంది 24వ డివిజన్ లో సోదరులు రాజీవ్ ఆనంద్ గారు, అట్లాగే బాబు గారు, దర్శన యాకబ్ గారు, నజీర్ గారు, వసంతరావు గారు, నాగేశ్వరరావు గారు, చలపతిరావు గారు, కరింగో నాగేశ్వరరావు గారు అందరి సహకారంతో ఈ రోజున డబ్బుతో నభోషించలాగా ప్రజల సంక్షేమ కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి నారా చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ నిష్పక్షంగా, పార్టీ రహితంగా, కులాల రహితంగా, మతాల రహితంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలన్నటువంటి భావంతో ఈరోజు జన్మభూమి కార్యక్రమం మరి చేస్తూ ఉన్నాం. ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా వారిని సరి చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు 50 నుంచి 100 వరకు రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ స్పాట్లు ఇచ్చేటువంటి అధికారం కూడా మాకు ఇవ్వడాన్ని ఈ యొక్క ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెన్స్ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉంది. అయితే ఈ రోజున జన్మభూమి కార్యక్రమంలో ఎక్కడ ప్రతిపక్షం కనపట్ల మా గత 4 సంవత్సరాల్లో మేము చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే మాకు సరి చేసుకోవడానికి మరేమో చెబుతూ ఉంటే ఏ జన్మభూమి కార్యక్రమంలో కూడా ఏ పార్టీ కూడా కనపట్ల. అంటే ఈ జన్మభూమి కార్యక్రమం అనేటువంటిది లోపభూయిష్టంగా కాకుండా ప్రజల సంక్షేమం అనేటువంటి దాని మీద ఒక పెద్ద ఎత్తున చేస్తామని బట్టి విమర్శలకు తావు లేకుండా ప్రభుత్వం నడుస్తున్నటువంటి ధోరణి నాకు అర్థమవుతా ఉంది. రాష్ట్రంలోని ప్రజల సమస్యలన్నీ తీర్చేశామని మైకుల ముందు ఊదరగొట్టే టీడీపీ నాయకులకు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రజలు నిలదీస్తూ ఉంటే నోట మాట రావడం లేదని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కిలారి రోసయ్య ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3.5 సంవత్సరాల కాలంలో సమస్యలన్నీ తీరిపోయి ఉంటే సమస్యల పరిష్కారం కోసం ఈ జన్మభూమి సభలు ఎందుకు నిర్వహిస్తున్నారో పాలకులు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిపై ఆరోపణలు చేయడానికే కాలం కేటాయిస్తున్నారు తప్ప రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది అనే ధ్యాస ప్రభుత్వానికి అస్సలు లేదని రోసయ్య విమర్శించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన జన్మభూమి కార్యక్రమాలు 2014లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో
ప్రజలందరిని మోసం చేసిందో ఈరోజు జనబూవి కార్యక్రమం పెట్టి మరోసారి మోసం చేయడానికి ఈరోజు తెరదీసింది. ఈరోజు జనబూవి కార్యక్రమాల్లో మళ్ళీ రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, లేదా ఇళ్ల పట్టాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చిందో శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని ప్రజల్ని పెద్ద పెద్ద ఎత్తున ప్రజలను తోలి మీ జనబూవి కార్యక్రమాలు భారీ చేస్తున్నాం, ఘన విజయం సాధిస్తున్నాం చెప్పడం తప్ప నిజంగా ప్రజలకి చేయూతను ఎంతనిచ్చారు, ఎంతమంది సంక్షేమ కార్యక్రమాలు మీరు ప్రజలకు చేశారో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రభుత్వం ఒక బండారం బయటపడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ప్రజలకి నిజాయితీగా పనిచేసే ఏకైక మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకి చేరువయ్యారో, ప్రజలకి సంక్షేమ పథకాలు చేరనిచ్చారో, అదేవిధంగా మరి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి సంక్షేమ పథకాలు ప్రభుత్వ ప్రజలకి అందించే కార్యక్రమంలో నిజాయితీ ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, రేషన్ డిపోలలో విలేజ్ మాల్స్ ను ఏర్పాటు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రైవేటు పరం చేయాలని, తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని జనసేన పార్టీ జిల్లా కన్వీనర్ సంజయ్ కోరారు. విలేజ్ మాల్స్ ను రేషన్ డిపోల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలకు అండగా ఉన్న రేషన్ డిపోలలో విలేజ్ మాల్స్ ను ఏర్పాటు చేసి తప్పనిసరిగా సరుకులు కొనాలని బలవంతం పెట్టే ప్రక్రియను మానుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పారు. పిలువబడుతున్న నేడు విలేజ్ మాల్స్గా దీన్ని ప్రభుత్వము ప్రైవేటీకరణ దిశగా అనగా కార్పొరేటీకరణ దిశగా ప్రభుత్వం వెళ్లే విధానానికి వ్యతిరేకంగా మేమందరం కూడా కలిసి ప్రభుత్వం యొక్క విధానానికి వ్యతిరేకంగా, విలేజ్ మాల్స్కు వ్యతిరేకంగా మేమందరం కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ యొక్క పీడిఎస్ పథకం అనేది మా యొక్క స్వాతంత్రం సంపాదించినప్పటి నుంచి ఏకైక కొనసాగుతున్న పథకం ఇది. అంతేకాదు నేడు ప్రభుత్వాలు ఈ యొక్క పథకాన్ని కార్పొరేటీకరించడం వల్ల అలాగా పేద ప్రజలకు అనగా రైతు కూలీలకు, వ్యవసాయదారులకు, అలాగే కార్మికులకు కూడా ఎంతో తీవ్ర నష్టం అనేది చేకూరుతుంది. ఈరోజు 2 రూపాయల కిలో బియ్యంతో ఎన్టీ రామారావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పీడిఎస్ పథకాన్ని ఉన్న స్థాయికి తీసుకువస్తే నేటి ప్రభుత్వం దాన్ని కార్పొరేటీకరించడం చాలా బాధాకరమైన విషయము. అంతేకాదు ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిల్లర వ్యాపారస్తులకు పెను శాపంగా తయారవుతుంది. అంతేకాదు రేషన్ షాప్ డీలర్లు కూడా అభద్రతాభావానికి లోనవుతున్నారు. అలాగే వ్యవసాయదారుల ఈ యొక్క కార్పొరేటైజేషన్ వల్ల వ్యవసాయం అనేది కుంటుపడే ప్రమాదం ఉంది. అనేక రకాలైన ఉత్పత్తులు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్ వంటి సౌకర్యాలు కూడా దెబ్బతినే ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వము అనేక సంస్కరణలు చేపట్టింది. విద్య కానీ వైద్యం కానీ ఆల్రెడీ ఇప్పటికే ప్రైవేటీకరణ జరిగిపోవడం అనేది చాలా అమానుష్య చర్య. చివరికి ఇదే తినుబండారాలు కానీ, వంటలు కానీ, సామాన్లు కానీ, కూరగాయలు కానీ ఇట్లాంటివి కూడా చివరికి విలేజ్ మాసల పేర్లతో వాటిని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా నీచాతనీచమైన విషయం. దీన్ని తీవ్రంగా జనసేన పార్టీ నుంచి ఖండిస్తున్నాము. పూర్తిగా పూర్తిసారి దీన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు తీసుకెళ్లి అఖిలపక్ష మీటింగ్లు పెట్టించి అన్ని పార్టీలు కలుపుకొని ప్రభుత్వం మీద ప్రజా ఉద్యమం చేపడటానికి జనసేన నుంచి ముందుకెళ్తానని చెప్పని. పత్తిపాడు మండలం గొట్టిపాడు గ్రామంలో దళితులపై దాడి జరిగి 3 రోజులు గడిచినప్పటికీ నేటికి పోలీసు అధికారులు నిందితులను అరెస్టు చేయకపోవడం ఆవేదన కలిగిస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు నామమాత్రంగా ఇరు వర్గాల వారిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకోవాలని చూడటం సరైన పద్ధతి కాదని తెలిపారు. గ్రామంలో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు ఇరు వర్గాల వారితో చర్చించాలి గాని పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని రామారావు అధికారులకు సూచించారు. దళితులపై దాడి జరిగి ఇప్పటికి 5 రోజులు పూర్తయింది. ఇంతవరకు నిందితుల్ని అరెస్ట్ చేయలేదు. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరూ
ఆ గ్రామాన్ని సందర్శించారు. పోలీస్ పికెట్ లైన్ పెట్టారు. ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం శోచనీయం. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం వాళ్ళందరూ గ్రామంలో గ్రామాన్ని సందర్శిస్తున్న ఉభయుల మీద కేసు పెట్టారు. అటువైపు ఇటువైపు నుంచి కేసు పెట్టారు. అటువైపు ఇటువైపు నుంచి ఇద్దరి మీద సరి సంఖ్యలో కేసు పెట్టాలనేటువంటి విచిత్రంగా ఉంది. సరే కేసు పెట్టిన తర్వాత నిజమైనటువంటి నిందితులు తేల్చారా అని చెప్పేసి అంటే నిందితుల్ని తేల్చనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి నిందితులు తక్షణమే అరెస్ట్ చేయాలి. ఆ రకంగా అరెస్ట్ చేయకపోతే మళ్ళీ అన్ని దళిత సంఘాలు, అదేవిధంగా కేవీపీఎస్, వామపక్ష పార్టీలు అన్నీ కలిసి ఆందోళనకు పూనుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విరామం.